सुनीता विलियम्स एनिमिदि रोजुल कोसम स्पेस लोकि वेल्ली चिक्कुकुपोयारु एनिमिदि नेललु अक्कडे उंडाल्सि वच्चिंदि अंतरिक्षंलो आ प्राणं अल्लाडुतोंदि सुनीता फोटो ओकटि इप्पुडु टेंशन पेडुतोंदि బక్క చిక్కిపోయి కళ్ళలో జీవం పోయినట్లు కనిపిస్తున్న ఆ ఫోటోతో కొత్త చర్చ మొదలైంది. సునీత ఆరోగ్యం విషమించిందా? ఫిబ్రవరి వరకు ఆమె ఆరోగ్యాన్ని కాపాడేది ఎలా? అంతరిక్షంలో సునీత ఎదురు చూపులు. ఆమె ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారా? సునీత హెల్త్ రోజురోజుకి విషమిస్తోందా? आंदोलन कलिगिस्तोन्ना सुनीता फोटो सुनीता विलियम्स परिचयम अवसरं लेनी पेरु जून 5ना 8 रोजुल मिशन लो भागंगा विल्मोर तो कलिसी बोइंग स्टार लाइनर क्याप्सूल लो अंतरिक्ष केंद्रानिकी वेल्लारु 8 रोजुल्लो तिरिगि रावाल्सिन सुनीता सांकेतिक कारणालतो 8 नेललु अक्कडे उंडाल्सिन परिस्थिति वच्चिंदि. अंतरिक्षं नुंचे नासा तो टच लो उन्न सुनीता फोटो ओकटी इप्पुडु आंदोलन कलिगिस्तोंदि. అంతరిక్షంలో వ్యోమగాముల ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫోటోలో సునీతా విలియమ్స్ బరువు తగ్గినట్లుగా సన్నగా కనిపిస్తున్నారు. ముఖ్యంగా బుగ్గల చుట్టూ మరీ చిక్కిపోయినట్లు ఉన్నారు. సునీత అనారోగ్యంతో బాధపడుతున్నట్లు అనిపిస్తున్నారు. ఈ ఫోటోనే ఇప్పుడు టెన్షన్ పెడుతోంది. అంతరిక్షంలోకి ప్రయాణం అంటేనే ప్రమాదానికి వెల్కమ్ చెప్పినట్లే. అలాంటిది 8 రోజులకు ప్లాన్ చేసుకుని 8 నెలలు వెయిట్ చేయాల్సి వస్తే ఇంకా భయం. దీంతో సునీత ఆరోగ్యం విషయంలో ప్రతి ఒక్కరూ టెన్షన్ పడేది అందుకే. అయితే సునీత విలియమ్స్ పోషకాహార లోపాన్ని ఎదుర్కొంటున్నారని అందుకే బలహీనంగా కనిపిస్తున్నారని నాసా చెప్తోంది. తాను తీసుకుంటున్న క్యాలరీస్ కంటే ఎక్కువ ఖర్చు కావడం వల్ల అలా అయ్యిందని డాక్టర్లు చెప్తున్నారు. స్పేస్ లోకి వెళ్ళిన ఎవరికైనా ఇలాంటి సమస్యలే వస్తాయని అంటున్నారు. గురుత్వాకర్షణ శక్తి లేకపోవడంతో కండరాలు ఎముకల్లో బలం ఉండదని ఆ ప్రభావం శరీరం మీద పడుతుందని అంటున్నారు. దీంతో బక్క చిక్కిపోతారని సునీత కూడా అలాంటి సమస్య ఎదుర్కొంటుంది అన్నది డాక్టర్ల మాట. వ్యోమగామి అంతరిక్షంలోకి ప్రవేశించిన వెంటనే వారి శరీరం స్పేస్ ఎనీమియాకు గురవుతుంది. అంతరిక్షంలో ఉన్నప్పుడు వ్యోమగాముల్లో ఎర్ర రక్త కణాలు క్షీణించే స్థితిని స్పేస్ ఎనీమియా అంటారు. ఈ సమస్య వచ్చినప్పుడు అలసట, నిస్సత్తువ, మానసిక, శారీరక పనితీరు దెబ్బతినడం జరుగుతుంది. దీనికి తోడు గురుత్వాకర్షణ శక్తి తక్కువైనప్పుడు శరీరం మీద చాలా ప్రభావం ఉంటుంది. తలలో వాపు వచ్చి చూపు తగ్గుతుందని, ఇది ఇలానే కొనసాగితే పోషకాహార లోపానికి దారితీస్తుందని, ప్రస్తుతం సునీత అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నారని డాక్టర్లు చెప్తున్నారు. సునీత ఆరోగ్యానికి సంబంధించి నాసా ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే వ్యోమగాములు ఇలాంటి పరిస్థితి ఎదుర్కోవడం ఇదే కొత్త కాదు. స్పేస్ లో 235 రోజులు ఉండి వచ్చిన నలుగురు క్రూ 8 ఆస్ట్రోనాట్లు ఇలాంటి పరిస్థితే ఎదుర్కొన్నారు. భూమి మీద వాళ్ళంతా సేఫ్ గా ల్యాండ్ అయ్యారు. ఆసుపత్రిలో కొద్ది రోజులు చికిత్స తీసుకుని ఆ నలుగురు నార్మల్ అయినట్లు నాసా చెప్తోంది. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా తట్టుకునేలా వ్యోమగాములకు శిక్షణ ఇస్తామని, సునీత ఆరోగ్యంగా భూమి మీదకు తిరిగి వస్తారని నాసా చెప్తోంది. ఇకటు బక్క చిక్కిపోయిన సునీత ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉండడంతో ఆమె సేఫ్ గా రావాలని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.